హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ మనకు ఏపీ ప్రభుత్వం ఏంటంటే టెన్త్ క్లాసు ప్లస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఏంటంటే ఎగ్జామ్స్ అయితే రద్దు చేసి వాళ్ళు పాస్ అయినట్టుగా అయితే ప్రకటించింది సో వీళ్లకు మార్కులు గ్రేడింగ్స్ అనేది ఏ విధంగా ఇస్తారు ఎలా ఏంటి ఆ డీటెయిల్స్ అయితే కంప్లీట్ గా చూస్తాము అలాగే మనకు చాలా మంది స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్స్ అయితే ఫీజు కట్టారు అంటే డబ్బులు కట్టారు కదా సో ఆ డబ్బులు ఏంటంటే రిటర్న్ ఇస్తారా లేదా ఏంటి ఆ డీటెయిల్స్ అయితే కంప్లీట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ మీరు చేయవలసింది ఏంటంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ అయితే ఉంటుంది అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే కనుక రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలీదు సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో మనకు ఏపీ ప్రభుత్వం ఏంటంటే నిన్నైతే ఒక అనౌన్స్మెంట్ అయితే చేసింది సో టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే మేము క్లోజ్ చేస్తున్నాము సో అందరూ పాస్ అయినట్టు అయితే ప్రకటించింది సో వీళ్లకు మార్కులు అనేది ఏ విధంగా కేటాయిస్తారు అలాగే నెక్స్ట్ చాలా చాలామంది అయితే స్టూడెంట్స్ డబ్బులు కట్టారు సో వీళ్ళ డబ్బులు అనేది రిటర్న్ ఇస్తారా లేదా ఆ డీటెయిల్స్ అయితే చూద్దాము సో దీనికి సంబంధించి ఈరోజు ఒక పేపర్లో అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది సో ఫస్ట్ మనం ఆ నోటిఫికేషన్ చూసి ఫర్దర్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము సో నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే టెన్త్ ఆల్ పాస్ మార్కుల గ్రేడ్లు ఇస్తాం మంత్రి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు ఫెయిల్ అయిన వారంతా పాస్ కరోనా నేపథ్యంలో రద్దు నిర్ణయం పరీక్షలు రాయకుండానే పై క్లాసులకు ఏడాది ప్రతిభ ఆధారంగా గ్రేడింగ్లు ఎలా చేస్తామనేది త్వరలోనే వెల్లడిస్తాం ఇంటర్ ఫీజు చెల్లించిన వారికి వాపస్ రీకౌంటు రీవెరిఫికేషన్ యథాకథం జూలై పదకొండు నుండి నిర్వహణ తలబెట్టిన ఇంటర్మీడియట్ అడ్వాన్సెడ్ సప్లిమెంటరీ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులు పాస్ అయినట్లుగానే పరిగణిస్తామని చెప్పేసి ప్రకటించింది ఆయా విద్యార్థుల్లో ఎవరైతే ఇప్పటికే పరీక్ష ఫీజు చెల్లించారో వారికి వాపస్ చేస్తామనేసి తెలిపింది తాజాగా విడుదలైన ఫలితాలకు సంబంధించి మార్కుల రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ప్రక్రియలు మాత్రం యథాతథంగా ఉంటాయని చెప్పేసి వివరించింది విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం మీడియా సమావేశంలో ఈ మేరకు వివరాలను వెల్లడించారు కేంద్ర హోంశాఖ నిబంధనలకు అనుగుణంగా ఈ నెల పదహైదున విద్యార్థులు ఉపాధ్యాయ సంఘాలతో పాటు భాగస్వామ్య పక్షాలతో పదో తరగతి పరీక్షల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాము అక్కడ వచ్చిన అభిప్రాయాలను ఈ నెల పద్దెనిమిదిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకు పరీక్షల నిర్వహణ కోసం విద్యార్థులు వారి తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ పోలీసులు ఇతర విభాగాలు కలిసి పనిచేయాల్సి ఉంటుందని ఇంతమంది ఒకే చోట గుమ్మిగూడడం శ్రేయస్కరం కాదన్న పరీక్షలను రద్దు చేస్తామని సూచించగా సీఎం కూడా అంగీకరించారు అని సురేష్ తెలిపారు గతంలో పరీక్షల షెడ్యూల్ను రెండుసార్లు వాయిదా వేసిన తర్వాత జూలై పది నుండి పదిహేడు వరకు పరీక్షలు తొలుత నిర్వహించాలని భావించాము మంత్రి అని తెలిపారు సో దానికోసం రాష్ట్రంలోని ఆరు పాయింట్ మూడు లక్షల మంది పదో తరగతి విద్యార్థుల కోసం ఆన్లైన్ దూరదర్శనం ద్వారా పాఠాలైతే చెప్పించామని పదకొండు పేపర్లు ఆరుకు కుదించామని మంత్రి వివరించారు అలాగే పరీక్షల్లో భౌతిక దూరం పాటించేందుకు వీలుగా పరీక్షా కేంద్రాల సంఖ్యలను రెండు వేల తొమ్మిది వందల నుండి నాలుగు వేలకు పైగా పెంచామన్నారు కరోనా అదుపులోకి రావకపోవడంతో రద్దు చేయక తప్పడం లేదన్నారు సో ఫ్రెండ్స్ ఎవరైతే రీవెరిఫికేషన్ కు అప్లై చేసుకుని ఉంటారు కదా డబ్బులు కట్టి సో వాళ్ళకైతే డబ్బులు అయితే రావండి సో మీకు రీవెరిఫికేషన్ అనేది చేస్తారు సో ఎవరైతే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కి డబ్బులు కట్టి ఉంటారు కదా ఇంటర్మీడియట్ వాళ్ళు సో వాళ్ళకైతే మీకు డబ్బులు అనేది వాపస్ అనేది ఇస్తారని చెప్పేసి చెప్తున్నారండి సో అలాగే మనకు ఏక విధానం పాటిస్తాము అందరినీ పాస్ చేసేటప్పుడు ప్రతిభను ఎలా గుర్తించి మార్కులు గ్రేడింగ్లను ఏ విధంగా నిర్ణయిస్తారనే ప్రశ్న వస్తుందని చెప్పేసి మంత్రి సురేష్ అన్నారు పదో తరగతి మార్కుల ఆధారంగానే ఏపీ ట్రిబుల్ ఐటీ పాలిటెక్నిక్ ఐటి లో అడ్మిషన్లు లభిస్తాయి అలాగే ఇంటర్ మార్కులకు ఎంసెట్ వెయిటేజ్ ఇవ్వాల్సి ఉంది వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మార్కుల గ్రేడింగ్ ఇస్తున్నాము దీనికోసం యూనిఫామ్ ఏక రూప విధానాన్ని అయితే రూపొందిస్తాము ప్రతిభ కలిగిన విద్యార్థులకు న్యాయం జరిగేలాగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుందని చెప్పి మంత్రి అయితే హామీ అయితే ఇచ్చారు సో ఫ్రెండ్స్ ఎవరైతే మీరు ఫీజులు కట్టుంటారో అంటే సప్లిమెంటరీ కానివ్వండి ఎగ్జామ్స్ కానివ్వండి మీరు ఫీజులు కట్టారు కదా సో ఆ ఫీజులన్నీ మీకు రిటర్న్ అయితే ఇస్తారు అలాగే మీకు వచ్చే మార్కులు కూడా గ్రేడింగ్ లో అయితే ఇస్తున్నారని చెప్పి చెప్తున్నారు సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఎక్కువ వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్